ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు ప్రాంతమంతా హరితహారంగా మార్చాలని, ఎటు చూసినా పచ్చదనం ఉట్టిపడేలా కనిపించాలని ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో 7వ విడత హరితహారంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిషత్ అధికారులు, వ్యవసాయ, అటవీ, విద్య, ఐకేపీ, ఈజీఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ప్రభుత్వ అధికారి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావి తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న హరితహారం విజయవంతం చేయాలని అన్నారు. వివిధ శాఖ అధికారులు నిర్దేశించిన లక్ష్యానికి పైగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి ఇంటింటికి 6 మొక్కలు నాటేలా చూడాలని తెలిపారు. వేప, టేకు, చింత, బాదాం, దానిమ్మ, నిమ్మ, ఉసిరి, జామ, తులసి మొక్కలు వంటి పరిసరాల్లో నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పెట్టిన మొక్కలు ఒరగకుండా చూసుకోవాలని, అలాగే వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో, పాఠశాల ప్రహారీ చుట్టూ, గ్రామంలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పెంచాలని పేర్కొన్నారు. మొక్కలు సంరక్షణలో సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు బాధ్యత కీలకమని అన్నారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకు సంబంధించి ప్రణాళికను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు లక్ష్మప్ప, సుదర్శన్ రెడ్డి, ఈ వ్యవసాయ అధికారి రజిత, విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి యాక్షన్ ప్లాన్ లో ఇప్పుడు మీ ప్లాంటేషన్ 1,98,600 అంతేనా? సో ఇది విలేజ్ వైజ్ బైఫర్కేషన్ ఇక్కడ ఇచ్చినారు. దీంట్లో ఏది ఎంత అనేది మళ్ళీ ఇచ్చారు. ఈత చెట్లు అంటే కళ్ళు చెట్లు అవేనా? ఈత అంటే రైతులు పెట్టుకున్నారు. ఎగ్జిట్ లో మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి కొన్ని పెద్ద ప్లాన్స్ ఏవైతున్నాయో అవి అన్ని కూడా సహకరించాల్సిందిగా ఫారెస్ట్ అధికారులతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కొన్ని మా దృష్టికి కొన్ని టీఏ గారు కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో, ఏపీఓ గారు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు. మరి ఆ ప్రాబ్లమ్స్ని కూడా నేను తప్పకుండా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా షార్ట్అవుట్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మరి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ప్రొక్యూర్మెంట్ లో కావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు ఎనీ టైమ్ యూ కెన్ గివ్ మీ ఏ కాల్. నా దృష్టికి తెచ్చినట్టయితే నేను తప్పకుండా పై అధికారులతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా నేను షార్ట్అవుట్ చేస్తాను. మరి వాటితో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం మనం చర్చించి ఈ హోమ్స్టేడ్ ప్లాన్స్ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మెంబర్స్ చూసినట్టయితే మరి వేల సంఖ్యలో హోమ్స్టేడ్ ప్లాన్స్ ఎక్కువ ఉన్నాయి. మరి వాటిని తరాలు ఆరోగ్యంగా మంచిగా ఉండాలంటే మనకు వాతావరణం సహకరించాలి. మనం చూసినాం లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వల్ల మనకు పొల్యూషన్ అనేది కంట్రోల్ అయ్యి ఓజోన్ లేయర్ కూడా మళ్ళీ రీఫార్మ్ అయ్యింది, విచ్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సరే ఎకనామికల్ లాస్ అయినా కానీ, కాకపోతే లాస్ట్ టైం మనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి వర్షాలు అనేది మనం చూసినాం.
సో ఆ వర్షాలు మంచిగా పడటంతోనే మనకు ఈసారి ప్యాడీ చూసినట్టయితే మనకు 35,000 మెట్రిక్ టన్ మనకు ఉంటే ఇట్ వెంట్ అప్ టు 1,20,000 మెట్రిక్ టన్స్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఇంత విపరీతమైన చేంజ్ మనం చూడగలిగినాం. కాబట్టి ఈ ప్లాంటేషన్ పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినారు. ఆయన కూడా ఎనీ మినిట్ హీ కెన్ కమ్ టు ఎనీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మనము తప్పకుండా దాన్ని సద్వినియోగం చేద్దాం, మనము సక్సెస్ఫుల్లీ మనం చేద్దామని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఈ మీటింగ్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.